సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు. తాడిపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఎమ్మెల్యే గేతిరెడ్డి పెద్దారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైసీపీ పార్లమెంట్లో జరిగిన అభ్యున్నతికి పెద్దపీట వేశారని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ తెలిపారు. అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాత్రి ఆలయంలో అక్కగారులకు అంకురార్పణతో వేద పండితులు వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి నగరంలోని ఎస్వీ యూనివర్సిటీ ఎదుట బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్టసభలో సీట్లు కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. సింగరాయకొండ వైసీపీ కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ నాలుగో విడత సీఎం రిలీఫ్ ఫండ్ 27 మందికి 27.23 లక్షల చెక్కులను అందజేస్తున్నామన్నారు. దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎన్నికలలో నాకు అండగా ఉండి ఆదరించాలని కోరారు. కనిగిరి నియోజకవర్గంలో వలసల నివారణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీ నందు గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైదుకూరు పట్టణంలో మార్చి 6వ తేదీన నిర్వహించే ప్రజాకలం బహిరంగ సభ కార్యక్రమ స్థలాన్ని తెదేపా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ పరిశీలించారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి నంద్యాల జిల్లా బాసిపల్లి గ్రామంలో గల పోలీస్ పికెట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందించాలన్నారు. ఎన్నికలలో ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి అన్నారు. తుని పట్టణంలోని గణపతి నగర్లో ఉన్న పొట్టి శ్రీరాముల పార్కుకు సందర్శకులు పోటెత్తారు. ఆదివారం కావడంతో సందర్శకులతో రద్దీ ఏర్పడింది. పిల్లలు పెద్దలు ఆహ్లాదకరంగా గడిపారు. టీడీపీ జనసేన కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి నిలువ నీడలేక ఇబ్బందులు పడుతున్న అన్నా చెల్లెలను చూసి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు వారి గృహ నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. మంచి ప్రవర్తనతో కూడిన నాయకులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. అరసవల్లిలో శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి స్వగృహం నందు నక్కరామన్న బొట్టిరి కామరాజు ఆధ్వర్యంలో పెద్దపాడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయితే విశ్వ బ్రాహ్మణ కులానికి రాజకీయ అవకాశం కల్పిస్తారో ఆ పార్టీకి మాత్రమే రానున్న ఎన్నికలలో మా జాతి పూర్తి మద్దతు ఉంటుందని రాష్ట్ర విశ్వకర్మ అధ్యక్షుడు చేవూరి రామస్వామి అన్నారు. ఆనందపురం కూడలిలో పోలీసులు ఆపమన్నా ఆపకుండా వర్క్ చేయడంతో అనుమానం వచ్చి పరదేశీ పాలెం వద్ద పోలీసులు లారీని ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో కంటైనర్లో 13 సంచుల గంజాయి దొరికాయి. నరసన్నపేట మేజర్ పంచాయతీలో స్థానిక పెద్దపీట వీధి వద్ద ఉన్న
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం రహదారిపై రక్షణ కూడా లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి। నిడదవోలు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో సోమవారం తీవ్రమైన పొగమంచు కురుస్తూ ఉండడంతో హైవేపై వెళ్లే వాహనదారులు రైతులు ప్రయాణికులు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు। నర్సాపురం మండలం లికితపూడి గ్రామంలో 47.3 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రావు శంకుస్థాపన చేశారు। రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఆలపాడు గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి టీడీపీ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడే దిశగా కష్టపడాలని నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 11వ వార్డు వైసీపీ మాజీ కౌన్సిలర్ ములతాటి శేషమ్మ పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు। రాష్ట్ర మంత్రిగా అయ్యన్న పాత్రుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అభివృద్ధి పేరిట వందల కోట్లు దోచుకున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు। తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటికలపూడి శ్రీనివాసరావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ హెచ్చరించారు।